మన సంస్కృతి, మన సాంప్రదాయం హెరిటేజ్. హెరిటేజ్ వారు సమర్పిస్తున్న అంతరించిపోతున్న పురాతన కాలమైన వంటల అన్వేషణలో మీరు పాల్గొనవచ్చు. ఈ అన్వేషణలో మనం ఎన్నో పాతకాలపు అంతరించిపోతున్న వంటకాలని ముందుకు తీసుకొద్దాం. మన పూర్వీకుల వంటలని మనం సొంతం చేసుకుందాం. ఇందులో మీరు కూడా మీ రెసిపీస్ షేర్ చేసి బహుమతులు గెలుచుకోవచ్చు. ఈరోజు చేయబోయే మడత కాజా వంటకంలో పూస పూసలా బంగారంలా మెరిసే మన హెరిటేజ్ వారి ఆవు నెయ్యితో చేద్దాం. చిన్నప్పుడు అల్లరి చేస్తే మా నాన్నగారు మడత పెట్టి రెండు పెడతా అనేవాళ్ళు. నేను అనేవాడిని, మాట వినాలంటే రెండు మడత కాజాలు పెట్టండి, అదే చాలనేవాడిని. ప్రపంచంలోనే పేరుగాంచిన మన తెలుగువారి హెరిటేజ్ రెసిపీస్లో మొదటి స్థానం వస్తుంది కాజాలు. అది తాపేశ్వరం మడత కాజాలైనా, కాకినాడ గొట్టం కాజాలైనా. సో మరి ఈరోజు మన మడత కాజాకి కావలసిన పదార్థాలు 250 గ్రాముల మైదాపిండి, 5 గ్రాముల బేకింగ్ పౌడర్ లేక సోడా, చిటికెడు ఉప్పు. ఈ మడత కాజాల కోసం చక్కెర పాకం చేసుకోవడానికి పంచదార, 1/4 కిలో మైదా పిండిలో 1/2 చెంచాడు మనం బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, మన హెరిటేజ్ వారి పూస పూస లాంటి ఆవు నెయ్యి 1 చెంచాడు. పిండిని ఈ నెయ్యితో ఇలా కలిపేసుకోండి. దీన్ని మనం ఎన్నోసార్లు షార్ట్ క్రస్ట్ మెథడ్ అని చేస్తూ ఉంటాం కదా, అంటే పొడి పొడిగా ఈ నెయ్యిని చక్కగా మన ఈ మైదా పిండితోటి ఇలా కలిపేసుకోండి. ఇందులో మనం సాఫ్ట్ పిండిలా కలుపుకునేట్టు తగినంత నీళ్లు. ఈ పిండిని మనం కొంచెం 4-5 నిమిషాల పాటు చక్కగా మర్దన చేసేద్దాం. చక్కటి హెరిటేజ్ వారి నెయ్యితోటి ఎటువంటి వంటలైనా ప్రతిరోజు పండగ వంటల్లా చేసేసుకోవచ్చు. కలుపుతుంటేనే ఇంత సువాసన. మరి మన మడత కాజాలు రెడీ అయితే ఇంకెంత అదిరిపోతుందో. 5 నిమిషాల పాటు మర్దన చేసి తడిగుడ్డతోటి కానీ లేకపోతే ఇలా ఎయిర్ టైట్ క్లీన్ ర్యాప్ తోటి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. మన మడత కాజాలకి కావలసిన పాకం పంచదారతోటి తీగ పాకంలా చేసుకోవాలి. మన గులాబ్ జామున్కి చేసుకున్నట్టుగానే పంచదార, అయితే జస్ట్ దాన్ని కవర్ అవ్వడానికి కొన్ని నీళ్లు, మంచి సువాసన కోసం కొంచెం యాలకుల పొడి, 2 చుక్కల నిమ్మకాయ జ్యూస్, అంతే. మన కాజాలని మైమరిపించేలా చేయడం కోసం మన తీగ పాకం రెడీ. పూస పూసలా ఉండే హెరిటేజ్ వారి ఆవు నెయ్యి టేస్ట్లో, హెల్త్లో, సువాసనలో 1. మంచి ఆవు నెయ్యి చేనం, కుంకుమ పువ్వు బంగారం లాంటి మెరుస్తున్న రంగు, అద్భుతమైన సువాసన. మన హెరిటేజ్ వారి ఆవు నెయ్యి వాడి ఎటువంటి వంటలైనా, మిఠాయిలైనా హెల్తీగా చేసుకోవచ్చు. 15-20 నిమిషాల తర్వాత మనం పిండి తీసుకొని దీన్ని పొడి పిండి జల్లి దీన్ని మనం చక్కగా ఇలా రుద్దేసుకుందాం. మనం దీన్ని 15 నిమిషాల పాటు చక్కగా రెస్ట్ ఇచ్చాం కాబట్టి ఇంత ఈజీగా రోల్ చేయగలుగుతున్నాం. అదే కనుక మర్దన చేసి వెంటనే రోల్ చేయడానికి ట్రై చేస్తే వెనక్కి సాగిపోతుంది. మన మడతలు అంటే పొరలు చక్కగా రావడం కోసం కొంచెం నెయ్యి, ఇలా వేసి మనం చేత్తోటి ఇలా కోటింగ్ చేసి తర్వాత పొడి పిండిని పైన జల్లేసేయండి. ఎంతో సులభంగా మనం ఇలా చేసుకున్న దాన్ని చూడండి, ఇలా పర్ఫెక్ట్గా రోల్ చేసేసుకోండి. కొంచెం నీళ్లతోటి ఇలా 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 అద్దేసి ఇది చక్కగా దాన్ని సీల్ చేసేయండి, అంతే. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా రోల్ చేసాం. రోల్ చేసిన తర్వాత మీరు దీని సైజు అది క్లైట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నైఫ్ తీసుకోండి, ఇలా చూడండి ఈ సైజులో ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన వెంటనే మీకు ఆ పొరలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వేళ్ళతోటి ప్రెస్ చేయండి, ఇలా ఇలా సైడ్ నుంచి ఉబ్బినట్టు అవుతుంది. అప్పుడు మన కాజాలు పర్ఫెక్ట్గా వస్తాయి. మన ఈ కాజాల్ని చక్కగా లైట్గా ఇలా రోల్ చేయండి, ఎక్కువ కాదు కొంచెం, ఇలా ఒక్కొక్కటి రోల్ చేసుకోండి, పక్కన పెట్టేసేయండి. చూడండి సింపుల్. నెయ్యి వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, అట్లా అని చెప్పి మరీ చల్లగా ఉండకూడదు. వీటిని ఇందులో వేయండి చక్కగా. కొంచెం మీడియం హాట్ వేడి నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలి. అవి పొరలు పొరలుగా రావడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే నెయ్యి తక్కువ వేడి ఉందనుకోండి మనకి ఆ పొరలు మొత్తం ఇలా విచ్చిపోతాయి. మరీ ఎక్కువ వేడి ఉందంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా
ఒక పక్కన కొంచెం ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి తిప్పండి. చూడండి ఎంత చక్కగా బంగారు రంగు వచ్చేసింది. దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న చక్కెర పాకంలో వేసేసుకుందాం. డౌటే లేదు, రెసిపీ అదిరిపోయింది. కానీ హెరిటేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. హెరిటేజ్ వారి ఆవు నెయ్యితో చేసే మడత కాజాలు స్పెషల్ అంటే సూపర్ స్పెషల్. ప్రతి బైట్ కరకరలాడుతూ లోపల జ్యూసీగా అద్దరిపోయింది. కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, బహుమతులు గెలుచుకోండి. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మై హెరిటేజ్, మై ప్రైడ్. మరొక రెసిపీతో త్వరలో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.